హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ నుంచి వస్తున్న మరో 11 రూపీస్ డీల్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు స్క్రీన్ పై చూస్తున్నది కాదు, మరో డీల్ చూడబోతున్నాం. బట్ దానికన్నా ముందు మీరు స్క్రీన్ పై గమనించేటైతే ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, ఇలాగే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వీటిలో జాయిన్ అయితే ఇలాంటి బెస్ట్ డీల్స్ అని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూడబోతున్న డీల్ కూడా చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది, అలాగే వాట్సాప్ గ్రూప్స్ లో కూడా పోస్ట్ చేశాను. ఇన్ టైంలో డీల్స్ గ్రాప్ చేయాలంటే మాత్రం మీరు మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వాల్సిందే. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఫ్లిప్కార్ట్ లో లాస్ట్ 3 డేస్ నుంచి కూడా ఇలాంటి డీల్స్ వస్తున్నాయి. ఫస్ట్ డే మనకి 11 రూపీస్ కే ఒక టీవీ రావడం జరిగింది. అయితే చాలా మంది ట్రై చేశారు, బట్ అక్కడ జరిగిన మ్యాజిక్ ఏంటంటే ఫస్ట్ ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన బ్యానర్ అక్కడ నుంచి రిమూవ్ చేసేయడం జరిగింది టైం దగ్గర పడేసరికి. తర్వాత అనుకోకుండా ఆ డీల్ తెరపైకి వచ్చింది 11 రూపీస్ కి టీవీ అనేది. అలాగే నెక్స్ట్ డే 11 రూపీస్ కి మనకి ఒక ఏసీ పెట్టడం జరిగింది. ఈ ఏసీకి సంబంధించిన డీల్ అయితే టైం దగ్గర పడేసరికి బ్యానర్ రిమూవ్ చేసింది ఫ్లిప్కార్ట్. సో నాకు తెలిసినంత వరకు అయితే ఫ్లిప్కార్ట్ కి సంబంధించి ఇలాంటి 11 రూపీస్ సేల్ చాలా మ్యాజిక్ జరుగుతుంది. సో ఇదే ప్రాసెస్ లో ఈ రోజు నైట్ 11 రూపీస్ కి మనకి iPhone 13 అవైలబుల్ గా ఉండనుంది, అవైలబుల్ గా ఉండనుంది అని బ్యానర్ అయితే కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించిన అఫీషియల్ లింకే, ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన అఫీషియల్ లింకే మన గ్రూప్స్ లో ఉంటుంది. జస్ట్ మీరు అక్కడ ట్యాప్ చేస్తే చాలు, డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ లోనే చూసారు కదా ఇలాంటి బ్యానర్ ఒకటి కనిపిస్తుంది. సో ఇందులో నేను ఎలాంటి మోసం అయితే చేయడం లేదు, ఫ్లిప్కార్ట్ లో ఉన్న అఫీషియల్ డీటెయిల్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే అది ఫ్లిప్కార్ట్ తరఫు నుంచే, నేను చేయగలిగింది అయితే ఏం లేదు. బట్ మీరు చేయగలిగింది అయితే ఉంది. ఎవరెవరు అయితే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారో వాళ్ళందరూ కూడా మీరు ఫ్లిప్కార్ట్ యాప్ కి సంబంధించిన రేటింగ్ ఇవ్వచ్చు, అలాగే ట్విట్టర్లో ఇంకేదైనా ప్లాట్ఫామ్లో ఫ్లిప్కార్ట్లో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్తో మాట్లాడి ఏం జరుగుతుందో మీరు వివరించవచ్చు. అందరూ కూడా నోరు మూసుకున్నట్టయితే ఏం జరిగేది లేదు, మీ ఫీడ్బ్యాక్ ఫ్లిప్కార్ట్ ప్రొవైడ్ చేసినట్టయితే కొంతైనా చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఎనివే ఈ రోజు నైట్ కూడా iPhone 13 సంబంధించిన 11 రూపీస్ సేల్ ఉంది, కాబట్టి మీలో ఎవరైనా పార్టిసిపేట్ అవుదాం అనుకుంటే పార్టిసిపేట్ అవ్వచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఇక మరొక ప్రాబ్లం ఏంటంటే చాలా డీల్స్ అనేవి లిమిటెడ్ పిన్ కోడ్స్ మాత్రం అవైలబుల్ గా ఉంటున్నాయి. సో ఏదైనా డీల్ పోస్ట్ చేసినట్టయితే అది ఏ పిన్ కోడ్ ఉంటుందో మనం చెప్పలేం, కాబట్టి నేను పోస్ట్ అయితే చేస్తాను, మీరు ఉన్న పిన్ కోడ్ డెలివరీ అయితే ఓకే, లేనట్టు అయితే ఇగ్నోర్ చేయవలసిందే, అంతకుమించి చేయగలిగింది అయితే ఏం లేదు. ఏదేమైనప్పటికీ ఫ్లిప్కార్ట్ల మధ్య అయితే మాత్రం చాలా వరకు చీటింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ త్రూ మీరు ఫ్లిప్కార్ట్ అయితే కాల్ చేయొచ్చు, మీ ఫీడ్బ్యాక్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఎనీవే ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ సేల్ కి సంబంధించి చాలా అప్డేట్స్ రానున్నాయి, కాబట్టి అవన్నీ కూడా నేను మన గ్రూప్స్ లో పోస్ట్ చేస్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం డెఫినెట్ గా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అప్కమింగ్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక డీల్ గురించి అందరూ తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు.